సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు అయిత రామచందర్ సార్ సార్ ఎలా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్ళు అవుతుంది 9 ఏళ్ళలో మన రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది కేసీఆర్ గారు పరిపాలిస్తున్న పరిపాలన ఎలా ఉంది అంటే పర్లే సార్ గతంలో అయితే మనం 40 50 ఏళ్ళు వేరే పార్టీలు పరిపాలన చేసినాయి కాకపోతే అప్పటికంటే ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళల్లో చాలానే చేసింది అనిపిస్తాం సార్ ఎందుకంటే అప్పుడు అన్ని సంవత్సరాలనా కూడా మనకి మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా ఉండేవి కావు పర్లేదు సార్ బాగానే చేస్తున్నారు పథకాలు కూడా బాగానే ఉన్నాయి ఇంకా కొన్ని పథకాలు రావాలి మంచి పథకాలు రావట్లేదు అంటే ఏ పథకాలు రావట్లేదు అంటారు అంటే సార్ ఇప్పుడు కొంచెం ఇక మనకు ముఖ్యంగా మనం తెలంగాణ ఉద్దేశం ఏంటంటే నీళ్లు నియమకాలు నిధులు అనుకున్నాం వాటర్ వచ్చాయి సార్ ఇప్పుడు మన కాళేశ్వరం ద్వారా పర్లేదు నిధులు కూడా మన సొంత రాష్ట్రాన్ని మనం పాలించుకుంటున్నాం ఉద్యోగాలు కూడా ఇంకా యువకులకి ఒక దగ్గర దగ్గర 100,000 పైన అప్పుడు అప్పుడు మొన్న జంబో నోటిఫికేషన్ కూడా వేశారు కానీ మరిన్ని నియమకాలు జరగాలి సార్ మెయిన్గా అంటే తక్కువగా తక్కువగా జాబులు రావడము ఇంకా జాబ్ నోటిఫికేషన్ కదా తీయకూడదు ఇప్పుడు మేము రైతులకు కూడా బాగానే చేశారు రైతులు కూడా రైతు బంధు కానీ రైతు బీమా ఇట్లాంటివన్నీ రైతుల కోసం బాగానే చేశారు ఇక కాళేశ్వరం వాటితోని భూముల విలువ పెరిగింది వాటర్ కూడా పెరిగింది కింద గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది కాళేశ్వరం ద్వారా బాగానే చేస్తున్నారు సార్ రోడ్లకి ఇట్లా కానీ ఇంకా జాబ్స్ కావాలి సార్ మరి కొన్ని నిధులు పెట్టారు కదా కొన్ని పథకాలు ఇప్పుడు కేసీఆర్ కిట్ అనగా తర్వాత దళిత బంధు అనగా రైతు బీమా అనగా తర్వాత కొన్ని పథకాలు పెట్టారు కదా పథకాల వలన ప్రజలకు ఎలా అందుబాటు అవుతున్నాయి ఏమైనా అందుతున్నాయి అంటారా మరి ఓకే సార్ దళిత బంధు ఇస్తున్నారు కాకపోతే సార్ దళితుల జనాభా అనేది రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది దానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది కోట్లలో దళిత బంధుకి సో సమయం కొంచెం ఎక్కువ పడుతుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో ఎక్కువ యూనిట్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పినప్పుడు ఇస్తారనుకుంటున్నారు ఈసారి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ ఎలక్షన్స్లోని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మూడు పార్టీలు ఉన్నాయి కదా మూడు పార్టీలకు పోటీతత్వం ఏమైనా ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటే అంటే సార్ అంతకుముందు అంటే మనం పేపర్ అవన్నీ మీడియా ఫాలో అవుతాం కాబట్టి టీవీలో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎఫెక్ట్ కొంచెం చూపించింది ఆ మధ్యలో అరే ఇక్కడ కూడా వస్తుందేమో మారుతుందేమో అనిపించింది తర్వాత ఏంటంటే వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చి అక్కడ నెరవేర్చలేరని వాళ్ళు అక్కడ పబ్లిక్ చెప్తున్నారు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆ మధ్యలో రేవంత్ రెడ్డి గారు 3 గంటలు 4 గంటలు కరెంటు సరిపోతుంది రైతులకు అనేసరికి కొంచెం వాళ్ళలో మార్పు వచ్చింది నిరాశ కలిగి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ వస్తేనే బాగుంటుంది పోటీ చేస్తున్నది ఎవరు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సార్ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు కదా ఎవరు అప్పుడు ఉండే సార్ నేనేమంటున్నా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ అరే ఇక్కడ కూడా వస్తుందేమో అనుకున్నారు తర్వాత మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూలంగా మారినాయి బీజేపీ కూడా ఆ మధ్యలో బీజేపీ కూడా ఉన్నట్టుగానే అనిపించింది కానీ ఇప్పుడు దేనికి లేదు సార్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ తరఫున వచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ మనకి ఝాన్సీ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అని అమెరికా నుంచి ఎన్ఆర్ఐ సార్ అక్కడ ఆమె పౌరసత్వం ఉంది అక్కడ నుంచి అక్కడ క్యాన్సిల్ తీసుకొని వచ్చి ఇక్కడ పోటీలో ఉండబోతున్నారు ఆమె ఒకవేళ పోటీ చేస్తున్నారట కదా వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి రావు సార్ ఎందుకంటే సార్ గత 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలతో మమేకమై పబ్లిక్ లో ఉంటారు సార్ రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఒక సర్పంచ్ లాగా తిరుగుతారు సార్ పబ్లిక్ ఎక్కడ ఏం జరుగుతుంది ఏందని ఆయన దగ్గరికి వెళ్ళుడు తక్కువ ఆయనే ప్రజల దగ్గరికి వస్తారు మళ్ళీ ఆయనకి అవకాశాలు ఉంటాయి సార్ సార్ మరి బీజేపీ కానీ ఏ విధంగా ఉందంట బీజేపీ వచ్చే అవకాశం ఏమి లేదు ప్రస్తుతం అయితే ఏం లేదు సార్ బీజేపీ ప్రభావం ఉండదు సార్ ఏమున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది కాకపోతే బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నారు సార్ ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారే గెలుస్తారు పబ్లిక్ లో ఉంటారు ప్రజలతో ఉంటారు సార్ అభివృద్ధి కూడా చాలా డబుల్ బెడ్రూమ్లు కాక తర్వాత ఇలాంటి పథకాలు కొన్ని పెట్టలేదట కదా అమలు అవ్వలేదట సార్ డబుల్ బెడ్రూమ్స్ స్టార్టింగ్ లో కొన్ని ఇచ్చారు తర్వాత ఇప్పుడు గృహలక్ష్మి ద్వారా ఇవ్వబోతున్నారు సార్ సొంత స్థలంలో 3 లక్షల ఇచ్చి కట్టి ఇవ్వబోతున్నారు సార్ మరి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఈసారి మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ గారు వచ్చే అవకాశాలు ఉంటాయి పక్కా వస్తారు సార్ ఎందుకంటే పబ్లిక్ లా ఏ చిన్న ఇష్యూ జరిగినా వచ్చేస్తారు సార్ సార్ ప్రజలకు అందుబాటులో ఉంటారు అభివృద్ధి కూడా చేసిండు సార్ చాలానే గతంలో మాకు డ్రింకింగ్ వాటర్ కూడా ఉండేది కాదు రోడ్లు ఉండేటివి కావు ఇప్పుడు చాలా చేసింది సార్ వాస్తవం అని చెప్తున్నాను మరి ఇప్పుడు ఝాన్సీ రెడ్డి మేడం గారు కూడా వచ్చి ప్రజల్లో మమేకమయ్యి ప్రజల సమస్యలు తెలుసుకొని బాగా పోటీతత్వంగా ఏర్పడే అవకాశాలు కల్పించేలా చేస్తున్నారట కదా మరి ఎంతవరకు నిజమంటారు ఒకవేళ మేడం గారు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి అంటే మేడం గారు ఏం రారు సార్ ఎందుకంటే సార్ 30 ఏళ్ళ నుంచి ప్రజలకు 40 ఏళ్ళ నుంచి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాడు
అభివృద్ధి కూడా చేసిండు చాలానే దయాకరావు సార్. ఎవరిని అడిగినా చెప్తారు సార్ అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయనకి ఇస్తారు. కానీ ఇన్ని రోజులు మేడం అమెరికాలో ఉన్నది, మళ్ళీ ఉంటారో లేదో కూడా తెలియదు. ప్రతిసారి ఒక అభ్యర్థి మారుతారు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాలకుర్తి నియోజకవర్గంలో, వాళ్ళు వస్తారు పోతారు. కానీ ఇక్కడ సార్ లోకల్గా ఉండి మంత్రి అయి ఉండి కూడా నియోజకవర్గంలోనే తిరుగుతూ ఉంటాడు సార్. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి అందరూ ఆయననే కోరుకుంటున్నారు, ఆయననే గెలిపిస్తారు సార్. సార్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గెలుస్తారు.